బాగు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్కు ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోరు మూసుకొని ఆటో ఎక్కు మాయా చట్నీ అమ్ములు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు నాన్న హలో ఏమైందమ్మా హలో నాన్న ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ కి ఎందుకు పక్కన ఎవరు ఉన్నారు ఫోన్ ఇవ్వొక్కసారి మా డాడీ మాట్లాడతారంట హలో ప్రాస్టిట్యూషన్ కేసమ్మా ప్రాస్టిట్యూషన్ కేస ఏం మాట్లాడుతున్నారు మీరు 1 అవర్ లోపు సీసీఎస్ కి వచ్చి స్టేషన్ బైల్ తీసుకో లేకపోతే క్యాండిడేట్ ని కోర్ట్ లో హ్యాండ్ ఓవర్ చేస్తా అది కాదు హలో ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్ తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెల నిండి దాని నువ్వు కంగారు పడకు నేను వెళ్ళి తీసుకొస్తా చెప్పరా రే ఏదో కార్ బయటకెళ్ళింది మా మామ అనుకుంటా పని దాకా వెయిట్ చేసి విషయనా లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఎల్లుని పని మర్చిపోతావు నీలాంటి గుర్తున్నప్పుడు పని ఫినిష్ చేసుకుని రావాలి నాతో సుల్లాపి ముందు అమ్మాయిని విష్ చేసి నీ లవ్ మ్యాటర్ సెట్ చేసుకుని రా ఓకే గల్లీలో పడ్డవేందన్నా ఏ మర్చిపోయానయ్యా ఉందా లేదా వచ్చిందా అన్న వెనక్కిల్లు రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందుకెళ్ళాలి రైట్ తీసుకో ఎవడే రోడ్ కట్టింగ్ హలో ఆగు దాన్ని టచ్ చేయకూడదు మార్కులో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేశాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత ఇరుకు సందులో వచ్చి ఎలా గుర్తురా ఏ ఏరియా అనేది సార్ బేగంపేట సార్ బేగంపేట అంటే మందే బేగంపేట ఎక్కడ అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జ్ ఉంది సార్ ఆ బ్రిడ్జ్ ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్ శాంతిబాగ అదే సార్ వారిని నాది శాంతిబాగ పక్కనే కదా సమయానికి దేవుళ్ళకి వచ్చారు సార్ నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది ఎందుకంటే ఏసీపీ వస్తున్నారంట నువ్వు మాత్రం ఏం చేస్తావు సడన్ గా వర్షం పడితే అవును సార్ హైదరాబాద్ వెదర్ బాగా అన్ప్రెడిక్టబుల్ కదా అదే సార్ నాకు కోపం ఉంచింది
మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి సార్. ఎందుకంటే కింద పడిపోయింది సార్, డబ్బులు బాగా తగిలేసి సార్. ఏదో వీడి కొల్లబడి సారీ అండి, హాస్పిటల్ గురించి వెతుకుతూ లేట్ అయిపోయింది. అమ్మ నందనా నానా ఊరుకో ఊరుకో సార్. ఎవరు తను తీసుకొచ్చింది సార్? నేనే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చా. తను ఎవరో తెలుసా? నా వైఫ్. నేను పెళ్లి చేసుకోపోయి అమ్మాయి, డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి. ఏదో బై మిస్టేక్ లా తీసుకొచ్చినా సార్. సార్ సారీ సార్. నై ముందు తను సారీ చెప్పు. సారీ మేడం, సార్ వైఫ్ అని తెలియక. సారీ పదండి అంకల్, వెళ్దాం. పదం వెళ్దాం. మీరేం వరి అవ్వకండి, నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను. నందన, నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను. నెక్స్ట్ టైం ఎక్కడన్నా కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు. తప్పుగా అనుకోకే సార్. ఎందుకు అలా అనుకుంటుంది బాబు? ఏం పర్లేదులే. నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్. అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా. థింక్ అబౌట్ ఇట్. నాన్న వెళ్దామా? సార్ ఉంటాం బాబు. ఓకే అంకుల్. సార్ ఇంతకీ ఆ అమ్మాయికి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారా? రే తనది నోట్లో వేలేసుకునే వయసు కాదురా, నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు. ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్గా రిజిస్టర్ అయి ఉంటుంది. ఈరోజు మీరు అందరూ చాలా కష్టపడ్డారు, మీ డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేయండి. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. అయిపోయిందిరా, మొత్తం నాశనం అయిపోయింది. నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రాణం పోతుందిరా. ఎక్కడున్నాను, ఎక్కడికి వచ్చాను, ఏం అర్థం కావట్లేదు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు, ఏమన్నా క్లూ దొరుకుతుందేమో. అక్కడ ఏదో వే నేరో మార్కేసి ఉంది. పేషెంట్ ని తీసుకొచ్చింది నేనే డాక్టర్. ఎలా ఉంది, ఏమైనా డేంజరా? షీఈస్ కంప్లీట్లీ సేఫ్. వండర్ ఏంటంటే అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ స్ట్రైట్ గా నార్మల్ డెలివరీకి సెట్ అయిపోయింది. సగం వైద్యం దారిలోనే అయిపోయింది. థాంక్యూ డాక్టర్. యు హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎరా షేక్ అయిపోయినరా బాబు, ఆవిడకి ఏమైనా ఉంటే. అంతా సెట్ అయిపోయింది కదరా, ఇంతకే నువ్వు నందనకి ఇన్ఫార్మ్ చేసావు ఈ మ్యాటర్. చెయ్యి మరి. చెప్పాను రా. హలో నందన, మీ వదినకి పెయిన్స్ వస్తే తీసుకొచ్చి సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. పెయిన్సా? ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. నన్ను చేతులతో మోసుకొచ్చాడు తెలుసా? అబ్బాయి ఎక్కడ చూడమ్మా. ఈ సిచ్యువేషన్ లో ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను రా. రైట్, ఇదే కరెక్ట్ టైం, వెంటనే చెప్పి.
ఏమైంది అంటే నేను ప్రపోజ్ చేద్దామని ప్రిపేర్ అయ్యి వచ్చాను సడన్ గా నువ్వు చేసేటప్పటికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు పాప పుట్టింది అచ్చు అమ్మలానే ఉంది రాజీవ్దు గాని రే కార్ ఎంట్రన్స్ లో వదిలేసి సెక్యూరిటీ వాడు గొడవ చేస్తున్నాడు తీ సరే నీ కార్ తీసేసి వస్తాను లోపల ఉండు అనన్న ఒరే నా కార్ రా అవతల ముహూర్తం టైం దాటిపోతుంది వస్తున్నావా లేదా 5 నిమిషాలు వస్తే నీకేమన్నా అభింద్రం 5 గంటల ముందు ఇదే మాట చెప్పి తీసుకెళ్ళావు నువ్వు అద్దం పట్టుకోవే ఒరే ఒరే రే నువ్వు ఫోన్ పెట్టకరా డైవర్ట్ అయిపోతావు వాడు వచ్చే వరకు మాట్లాడుతూనే ఉండు నీ కోసం బెండకాయ ఉండాను దొండకాయ ఎప్పుడు చేశాను అమ్మకేమో పెళ్లి భోజనం నాకేం దొండకాయ కూర అబ్బో ఫిష్ ప్రాన్స్ అన్నట్టు చెప్తున్నావు కదా